స్థానిక సంస్థల ఎన్నికల పేరు చెప్తే వైసీపీ ఎందుకో కంగారు పడుతుంది. ప్రజావేదికతో మొదలుపెట్టినటువంటి రాష్ట్రంలో పరిపాలన రివర్స్లో నడిపిస్తున్న తీరు చూసి జనానికి కోపం వస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అమరావతి వెళ్ళిపోయింది, పోలవరం వెళ్ళిపోయింది, రైల్వే జోన్ వెళ్ళిపోయింది, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతుందని చాలామంది కోపడుతున్నారు. కులమిచ్చి మతపిచ్చి కొద్దిమందిని తప్పిస్తే రాష్ట్రంలో అత్యధిక శాతం మంది ప్రజలకి ఈ రాష్ట్రం ఎటుపోతే ఏంటనేటువంటి ఫీలింగ్ వచ్చేసింది. మొన్నటిదాకా పరుగులు పెట్టించినటువంటి రాష్ట్రాన్ని ఇంత దుర్మార్గంగా దెబ్బతీస్తారా అనే మాట కూడా వినిపిస్తుంది. ఒక్క ఛాన్స్ అని పదేళ్లుగా పదే పదే అడుగుతున్నారు కదా అని ఓట్లు వేస్తే ఈ రోజున ఒక్క ఛాన్స్ ఇస్తే ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటని చాలామంది ఆవేదన చెందేటువంటి పరిస్థితి ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. జనం యొక్క మూడు అర్థం కావడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు జరపకూడదని భావిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గత మార్చి నెలలో దౌర్జన్యం చేసి ప్రత్యర్థులను బయటపెట్టి భయపెట్టి చాలా చోట్ల ఏకగ్రీవాలు చేయించుకున్నారనేటువంటి ఆరోపణలు అప్పటి నుంచే వినిపించాయి. ఇప్పుడు జనంలో కూడా తెగింపు నెమ్మదిగా వస్తుంది. ఎంతకాలం భయపడతాం అనేటువంటి స్థితికి వచ్చారు. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంతకాలం ఎన్నికలు జరపకూడదని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తుందనే మాట వినిపిస్తుంది. అదే విషయాన్ని మాత్రం మంత్రుల చేత కూడా చెప్పిస్తున్నట్టుగా ఉంది. వచ్చే మార్చిలో నిమ్మగడ్డ పదవీకాలం అయిపోతుంది. అప్పుడు నచ్చిన వ్యక్తిని స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా కూర్చోబెట్టి తమకు కావాల్సినట్టు ఎన్నికలు జరిపించుకోవచ్చు అనేది అసలు సిసలు ప్లాన్ అనేటువంటి ఆరోపణ ఖచ్చితంగా ఉంది. అయితే ఎన్నికలు జరిపేకుండా ఆపే శక్తి రాజ్యాంగపరంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటే ఆ మేరకు ఎన్నికలు పెట్టి తీరాల్సిందే. మరి ప్రభుత్వం మొండికేస్తే ఎలక్షన్ కమిషనర్ ఏం చేయగలరు? కోర్టుల దృష్టికి కేంద్ర దృష్టికి తీసుకుపోగలరు. కోర్టులు ఎటు రాజ్యాంగ సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాల్సిందే అంటాయి. కేంద్రం యథావిధిగా మాకు సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్ ఇండియాలో భాగం కాదన్నట్టుగా అఫిడవిట్లు వేసిన ఆశ్చర్యపోక్కలేదనే మాట ఉంటుంది. ఇలా ఒక 5 నెలలు సాగదీస్తే నిమ్మగడ్డ రిటైర్ అయిపోతారని వైసీపీ అనుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. నిమ్మగడ్డ గట్టిగా తలుచుకుంటే మాత్రం ఇప్పటికిప్పుడే నోటిఫికేషన్ ఇచ్చి రద్దు చేయవచ్చు. తద్వారా బలవంతపు ఏకగ్రీవాలన్నీ రద్దయిపోతాయి. ఇంత దూరం వచ్చిన తర్వాత నిమ్మగడ్డ తనకున్నటువంటి అధికారాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుని తీరతారని, నిమ్మగడ్డని తక్కువ అంచనా వేసినటువంటి జగన్కి ఖచ్చితంగా త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి పెద్ద షాక్ ఇవ్వబోతున్నారని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కనుక మొండిపట్టు పడితే అది జగన్కే సెల్ఫ్ గోల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని కూడా విశ్లేషకులు దీని గురించి మాట్లాడుతున్నారు.